సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం చదివితే దానిలో ఒక మాటను మనం చూస్తున్నాం. ద బుక్ ఆఫ్ ప్రొవెర్బ్స్ చాప్టర్ 28 and verse 9. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. చెవిని తొలగించుకుని వాని ప్రార్థన ఏంటంట? హేయము. హేయము ఇంగ్లీష్ లో అబామినేషన్ అన్నాడు. అసలు ఆయన వినడంట ఆ ప్రార్థన. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాడి ప్రార్థన హేయము. ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ వర్డ్ మీరు చూడండి. అనగా దేవుని వాక్యానికి లోబడకుండా, ఆయన వాక్యానికి చెవినివ్వకుండా, ఆయన వాక్యం వినేటప్పుడు ఇంకెంతసేపు అండి ముగించరా అని విసుక్కుంటూ గనక నువ్వు ఉంటా ఉంటే, ఆయన వాక్యం నీకు ప్రియముగా ఉండకపోతే, దేవుని వాక్కులు ఆయన వాక్యము సజీవమైన దేవుని మాటలు నీకు ఆసక్తికరంగా ప్రియముగా ఉండకపోతేనట నీ ప్రార్థన దేవుడు ఏం చేయడట? వినడు అని లేఖనాలు చాలా క్లియర్గా సెలవిస్తున్నాయి. ధర్మశాస్త్రం వినబడకుండా చాలామంది తమ చెవిని ఏం చేసుకున్నారట? తొలగించుకుంటున్నారు. మరి ఏం వినడానికి చాలామందికి ఆసక్తి ఉంది? ఎఫ్ఎంలో ఉంటుంది, అక్కడ ఒక్కొక్కసారి అంటూ ఉంటారు, వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా అంటారు కదా. అలాంటివి ఎందుకు వినరమ్మా? మరి ఉల్లాసంగా ఉత్సాహంగా ఎందుకు వినరు? డబల్ మీనింగ్ పాటలు, బూతు పాటలు, యువతను ప్రక్కదోర పట్టిచ్చే పాటలు, యువతలో కామోద్రేకాన్ని రెచ్చగొట్టే పాటలు, అశ్లీలమైన పాటలు ఉత్సాహంగా ఉల్లాసంగా ఎందుకు వినరు? వింటారు బాగానే లోకస్తులు చాలామంది. అలాంటి వాటి కోసం చెవులు కోసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ రోజుల్లో హెడ్ ఫోన్స్ వచ్చేసాయి, ఇయర్ ఫోన్స్ వచ్చేసాయి, ఆ తర్వాత ఇంకేంటి ఇయర్ పాడ్స్ వచ్చేసాయి. లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు, ఏం వింటున్నారో ఎవరికి తెలీదు, వాళ్ళ లోకం వాళ్ళదే. ఒక్కొక్కళ్ళు ట్రైన్లో కూర్చుని ఊగిపోతూ ఉంటారు కరెంట్ షాక్ కొట్టినట్టుగా. ఏంటంటే ఆ లోపల వినే పాటలు అలాంటి ఊపునిస్తూ ఉంటాయి అన్నమాట కొంతమందికి. ఏం వినడానికి నువ్వు పరుగులు పెడుతున్నావు? ఏం వినడానికి నువ్వు ఆసక్తి చూపిస్తూ ఉన్నావు? లేఖనాలు సెలవిస్తున్నాయి, చాలామంది లోక సంబంధ విషయాలు వినడానికి త్వరపడుతున్నారట, కానీ ధర్మశాస్త్ర సంగతి వినడానికి మాత్రం చాలామందికి ఇష్టం ఉండలేదు. జకరియా గ్రంథం 7వ అధ్యాయం ఇంకొంచెం క్లియర్గా ఈ విషయం బాగా మనకు అర్థం అవ్వాలంటే అక్కడ మాట ఉంటుంది. చూడండి, జకరియా గ్రంథం, ప్రవక్త అయిన జకరియా రాసిన గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం చదవండి ఒకసారి. దానిలో ఒక మాట ఉంటుంది ఈ సందర్భంలో. అయితే వారు ఆలకింప నొల్లక, ద బుక్ ఆఫ్ జకరియా చాప్టర్ 7 and verse 11. అయితే వారు ఆలకింప నొల్లక మూర్ఖులై. చూడండి ఏమైపోతున్నారట? మూర్ఖులై. వినకుండా చెవులు మూసుకొనిరి. వినకుండా ఏం మూసేసుకున్నారట? చెవులు మూసేశారు. కొంతమందికి ఇంట్లో పాటలు పెట్టండి, దేవుడు పాటలు కట్టే కట్టే అంటాడు. మరి ఏ పాటలు కావాలి? వ్యర్థమైన పాట. దేవుని మాటలు పెట్టండి. కొంతమందికి ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది. ఎందుకోసం? వారు బ్రతికంతా దానిలో కనబడుతూ ఉంటుంది కదా. దేవుడు మాటలు అంటే మరి కొన్నిసార్లు పంచదార పానకం తాగినట్టు ఉంటుందా? తీయగా ఉండదు. కొన్నిసార్లు దేవుని వాక్యము కఠినంగానే ఉంటుంది. నిన్ను సరిచేసే మాటలు కొంచెం కఠినంగానే ఉంటాయి. ట్యాబ్లెట్ ఎప్పుడు చేదుగానే ఉంటుంది, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది? అది బాగు చేస్తుంది. కొంతమందికి ఇష్టం ఉండదు. ఏదో రకమైన మాటలు బైబిల్ సెలవిస్తూ ఉంది. చాలా మొదట దేవుని మాటలు విన నొల్లక మూర్ఖులై తమ చెవులను ఏం చేసుకున్నారట? మూసేసుకున్నారు. ఆ తర్వాత మాట చదవండి ఒకసారి, జకరియా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా. చూడండి, ధర్మశాస్త్రమును మరియు పూర్వీకులైన ప్రవక్తల ద్వారా. సైన్యములకు అధిపతియగు యెహోవా. సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాట. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. పాత నిబంధనలో మనం దేవుని వాక్య ప్రేరేపితము అని చెప్పడానికి ఉపయోగించే రెఫరెన్స్లు ఇది కూడా ఒకటి. దేవుడు తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండానట్లు హృదయములను కురివిందము వలే కఠినపరచుకొనిరి గనుక. అది ఏం చేసుకున్నారట? వాళ్ళు కఠినం చేశారు. కురువింద ఇంగ్లీష్లో ఫ్లింట్ అంటారు, కఠినమైన రాయిలాగా వారి జీవితాలు మార్చేసుకున్నారట. దేవుని మాటలు వినకుండా అవి వారిలోనికి వచ్చి వారిని మార్పులోనికి నడిపించకుండా, రూపాంతర అనుభవంలోనికి రాకుండా, దేవుని రూపంలో మార్చకుండా వారి హృదయములను కురువిందము వలే కఠినం చేసుకున్నారు అని జకరియా భక్తుడు రాస్తున్నాడు. దేవుని ఆత్మ ప్రేరేపణ చేత రాయబడిన సంగతులు. డు యు నో ద బైబిల్ ఈజ్ ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్? పరిశుద్ధ లేఖనాలు దేవుని ఆత్మ ప్రేరేపితం అని నీకు తెలుసా?
ఇవి మనుషులు ఎక్కడెక్కడో కూర్చుని ఏదో ఉద్దేశాలతో తమకు తోచినట్టుగా తమకు ఇష్టం వచ్చినట్టుగా రాసేసిన మాటలు కాదు. బైబిల్లో ప్రతి మాట దేవుని మాటే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దేవుని యందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరి యొక్క పూర్ణ నమ్మిక, ఎవ్రీ లెటర్ ఇన్ ద బైబిల్ ఇన్స్పైర్డ్ బై హోలీ స్పిరిట్, మనందరి ప్రయోజనం కొరకు, ఆత్మరక్షణ కొరకు, నిత్య జీవం కొరకు ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవుడు మనకి రాయించి గ్రంథంగా ఈరోజు మన చేతిలో ఉంచారు. ఇది దేవుని ఆత్మ ద్వారా, ఆత్మ ప్రేరేపణతో రాయబడిన గ్రంథం. ఈ గ్రంథానికి నువ్వు లోబడకపోతే, ఈ మాటలకు నువ్వు లోబడకపోతే, మృతుల్లో నుండి ఒకడొచ్చి లేచి చెప్పినా నువ్వు లోబడవని బైబిల్లో రాస్తుంది. చాలామంది అంటూ ఉంటారు, ఏమండి మాకు ఏదన్నా ఒక మ్యాజిక్ లాంటిది ఏమైనా చేయొచ్చు కదండి, వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడితే బాగుంటుంది కదా అన్నట్టుగా కొంతమంది అడుగుతుంటారు. ఆ డిజైర్ ఇప్పుడు నీదే కాదు, ఒక ఆయన అడిగేశాడు ఎప్పుడో, ప్రభు నాకు ఐదుగురు బ్రదర్స్ ఉన్నారు నాయన, వాళ్ళు ఐదుగురు కూడా ఒక్కడు కూడా తప్పిపోకుండా, ఒక్కడు కూడా డౌట్ లేకుండా అందరూ నా దగ్గరికి వచ్చేసేలాగా ఉన్నారు వాళ్ళు, దయచేసి ఒక్కసారి లాజర్ ఉన్నాడు కదా అక్కడి నుంచి పంపించి మా బ్రదర్స్కి సువార్త చెప్పించిన ఆయన అని అడిగాడు. ధనవంతుడు పాతాళంలో ఉండి అప్పుడు పైన వచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా, అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాట విననివాడు ఎక్కడి నుంచి ఒకడు వెళ్ళి చెప్పినా కానీ ఏం చేయరట, వినడని. నువ్వు దేవుని వాక్యంలో రాయబడిన మాటలను వినకపోతే, నమ్మకపోతే, మృతుల్లో నుండి ఒకడు లేచి వచ్చి నీకు చెప్పినా నువ్వు నమ్మలేవట. ఇది దేవుని వాక్యం చెబుతున్న మాట. దేవుని వాక్యానికి నువ్వు లోబడకుండా ఎటుబరిగెడుతున్నావు? కొంతమందికి దేవుని వాక్యం మీద లోబడాల మనసు ఉండదు. ఏమన్నా ఏమైనా చెప్తారండి మన గురించి, ఏమన్నా కళ్ళు మూసుకుని ఏమైనా తెల్లగా కనబడిందని ఏమైనా చెప్తారండి అని పరిగెడతారు చాలామంది. వాళ్ళు చూస్తారు నీ పరిస్థితిని చూసి, అమ్మగా తెల్లగా కనబడిపోతుందమ్మా ఆకాశం అంటారు. ఇప్పుడు ఆకాశం తెల్లగానే ఉంటుంది కదా, పసుపుగా ఉంటుంది ఎప్పుడైనా. కొంతమంది ఈ పట్టు ఎక్కువ ఉంటుంది, బైబిల్ చదవరాళ్ళు, దేవుని దగ్గరికి రారో, దేవుని మాటలు వినరు. మేము వెళ్ళగానండి, మమ్మల్ని చూడగానండి చెప్పేయాలండి అంతే. ఏం చెప్పాలి, మా కుక్క పిల్ల ఎక్కడ తప్పిపోయిందో చెప్పేయాలండి అయ్యగారు, మా కోడి పిల్లకి ఏమైందో చెప్పేయాలండి. పరిగెడతాం అలాంటి చోట్లకి. ఈ రోజుల్లో ఇదివరకు మీకు ప్రార్థన అవసరం కావాలా ఫోన్ చేయండి అన్నారు, ఇప్పుడు అంట అది కాదు, మీకు ప్రవచనం కావాలా ఫోన్ చేయండి అంటున్నారు చాలామంది. ఏమన్నా మార్కెట్లో దొరికే పొక్కడీలే నీకు ఎప్పుడు పడితే అప్పుడు దొరకడానికి ప్రవచనాలు, ఫోన్ చేయగా నీకు ప్రవచనం చెప్పేస్తున్నారు. నీ బతుకు ఎలా ఉందో తెలియట్లా వాళ్ళకి, నీ జీవితం ఏంటి అర్థం కావట్లా. మార్కెట్లో పొక్కడీలన్నా కొంచెం రేరుగా దొరుకుతుందేమో కరోనా, కానీ ప్రవచనాలకు మాత్రం ఏమి లేదు ఈ రోజుల్లో, కొదవలేదన్నట్టుగా ఉంది. ప్రవచనాలు నేను విమర్శించట్లేదు, ఉంది దేవుని వాక్యమే ప్రవచన గ్రంథం. దేవుణ్ణి నామ స్తోత్రం కలుగును గాక. ద బైబిల్ కంటెన్ సో మెనీ ప్రొఫెసీస్. ముందు వాక్యానికి లోబడు, దేవుని వాక్యానికి నీ జీవితాన్ని సమర్పించు, వాక్య ప్రకారం జీవించు నీ బ్రతుకులో. దేవుడు విశేషమైన రీతిలో నీతో మాట్లాడతాడు. గాడ్ స్పీక్స్ టు అస్ ఇన్ వేరియస్ వేస్. దేవుడు కొన్నిసార్లు దర్శనాల ద్వారా మాట్లాడతాడు, స్వప్నాల ద్వారా మాట్లాడతాడు, ప్రవచనాల ద్వారా మాట్లాడతాడు, దేవుని సేవకుల ద్వారా మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా నీతో మాట్లాడతాడు. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా తన వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. ద వర్డ్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ అవర్ ఫౌండేషన్. దేవుని వాక్యమే మన ఫౌండేషన్ కాబట్టి వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయి. వాక్య ప్రకారం జీవించు, ప్రభు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, గొప్ప కార్యాలు ప్రభు నీ జీవితంలో చేస్తాడు. దైవజనులు, డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000333777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.